ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో వైద్య కళాశాల స్థలాన్ని పరిశీలించడానికి వచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్లు కూడా ఉన్నారు. మార్కాపురంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలకు 35 ఎకరాల స్థలాన్ని పరిశీలించిన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పం అని, మార్కాపురం ప్రాంతంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు వల్ల సుమారుగా 15 లక్షల మందికి ప్రయోజనం ఉంటుందని, మార్కాపురం డివిజన్లో 12 మండలాలతో పాటు కందుకూరు డివిజన్లో 8 మండలాలు కలుపుకుని దాదాపుగా 20 మండలాల ప్రజలకు కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. జిల్లాలో పూర్తిగా వెనుకబడిన ప్రాంతం పశ్చిమ ప్రకాశం మార్కాపురం డివిజన్. మార్కాపురం ప్రాంతంలో కొంతకాలంగా వాటర్ సమస్య వల్ల ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు అని, కార్పొరేట్ హాస్పిటల్స్ అందుతున్న వైద్య సేవలు ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా పేద ప్రజలకు వైద్యం అందించాలని ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా వైద్యం అందుకు ఇబ్బందులు పడకూడదని, గుమ్మం ముందే వైద్యం అందించడానికి విలేజ్ క్లినిక్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే కాకుండా చెప్పినవి కూడా అమలు చేస్తున్న భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంత్రుల వెంట ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి, కలెక్టర్ పోలా భాస్కర్, మార్కాపురం ఆర్డీఓ శేషరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు. ప్రజలందరికీ కూడా అధునాతనమైనటువంటి వైద్య సౌకర్యాలు అందించగలిగే ఒక ఆసుపత్రిని కూడా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా అందుబాటులోకి తీసుకొస్తే ఎంతో వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి మా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ తీసుకువెళ్తే ఆయన వెంటనే మార్కాపురం ప్రాంతానికి సంబంధించి ఒక వైద్య కళాశాలను, అదేవిధంగా ఒక అధునాతనమైనటువంటి ఒక టీచింగ్ హాస్పిటల్ను, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను, దానితో పాటు దానికి అనుబంధంగా ఒక నర్సింగ్ కాలేజీని కూడా ఇక్కడ శాంక్షన్ ఇవ్వటం జరిగింది. దానికి 400 కోట్లు సుమారుగా వెచ్చించడం కూడా జరుగుతూ ఉంది. ఏది ఏమైనా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 16,000 కోట్ల రూపాయలు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో భ్రష్టు పట్టుకునేటువంటి ఆరోగ్య వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రులన్నింటినీ కూడా ఈ విధంగా అన్నింటినీ ఆధునీకరించి, అన్నింటినీ అభివృద్ధి చేసి ప్రజలకు చేరువగా తీసుకురావడం ద్వారా ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అనేది ఒక హక్కుగా చేయాలని, ఆరోగ్యం అనేది ఎవరికీ కూడా ఈ సరైన సమయంలో చికిత్స అందకపోవటం ద్వారా ఏ ఒక్క మనిషి కూడా మరణించకూడదు అన్న ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమానికి మరి అందరం కలిసి ముందుకు వెళ్ళాలని, ఆయనకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాం.